హలో, వెల్కమ్ టు ద ఎయిట్ క్లాస్. హాయ్, ఇప్పుడు మన వీడియో సెషన్లో సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి యూనిట్ 5 అండి. యూనిట్ 5లో గ్రామర్ పార్ట్. ఇంతవరకు మీకు గడిచిన వీడియోల్లో యూనిట్ 1, 2, 3, 4 అన్నింటిలో కూడా గ్రామర్ పార్ట్ అనేది అందించాము. మీ యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్లో, ఈ టెక్స్ట్ బుక్లో ఏదైతే గ్రామర్ ఉందో అదే గ్రామర్ మీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకుముందు వీడియోలో. నౌ వీఆర్ ఇన్ ద యూనిట్ 5. ఇప్పుడు యూనిట్ 5లో గ్రామర్ చూద్దామండి. ఇది కొంచెం ఏం చేశాడు, టెన్సెస్ మీదకి నిదానంగా. ఇంతకుముందు మనం యాడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్ చూసాం కదా యూనిట్ నెంబర్ 4లో. ఇప్పుడు ఏం చేశాడు, యూనిట్ 5లో టెన్సెస్ మీదకి వెళ్ళాడనమాట. అదే విధంగా చూద్దాం ఇక్కడ మనం. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఆర్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఒకటి, తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒకటి, రెండింటి మీదకి ఇక్కడ టచ్ చేయడం అనేది జరిగింది యూనిట్ 5లో. ఫస్ట్ వన్ ఏంటి, పాస్ట్ టెన్స్ ఆర్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఏ విధంగా అనేది, ఇది ఎప్పుడు ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో యూజ్ చేస్తాం. ఏంటి మనం పాస్ట్ టెన్స్ అన్నా ఒకటే, సింపుల్ పాస్ట్ అన్నా ఒకటే. వెర్బ్ అనేది ఎలా ఉంటుంది, ఇది సెకండ్ వెర్బ్ అండి, వెర్బ్ 2 అనమాట. అంటే ప్రజెంట్ వెర్బ్, పాస్ట్ వెర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ అంటాం కదా, అది యొక్క వెర్బ్ యొక్క ఫామ్స్. ఇక్కడ మనకి వెర్బ్ 2 ఉంటుంది, ఇది ఇక్కడ రాశాను చూడండి, వెర్బ్ 2 అనమాట. అంటే పాస్ట్ టెన్స్ అన్నా కానీ లేదనుకుంటే సింపుల్ పాస్ట్ అన్నా కానీ రెండు ఉంటే, ఏదో ఒకటి ఆ పేరు కానీ ఈ పేరు కానీ అనమాట. ఇక్కడ వెర్బ్ వచ్చి సెకండ్ ఫామ్లో ఉంటుంది. సెకండ్ ఫామ్ అంటే ఏంటి, టేక్ ఉంటే టుక్కు, టుక్ అనేది తీసుకుంటాం. గో ఉంటే వెంట, సి అంటే సా, అలాగే బ్రింగ్ అంటే బ్రాట్, ఆ విధంగా అనమాట. సెకండ్ ఫామ్, సెకండ్ వెర్బ్ తీసుకుంటాం అనమాట ఇందులో. ఇది ఏ పరిస్థితిలో యూజ్ చేస్తాం అనేది చెప్పాడు ఇక్కడ. ఈ పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అన్నాం, ఈ పాయింట్లు చాలా జాగ్రత్తగా వినండి. యాన్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ ద పాస్ట్, గడిచిన కాలంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కంప్లీట్ అయిన యాక్షను. యాన్ యాక్షన్ విచ్ వాజ్ కంప్లీటెడ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, సమ్ పాయింట్ ఇది ఇంపార్టెంట్, సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ ద పాస్ట్ అంటే ఒక టైం, ఆ టైం మెన్షన్ చేయాలి పాస్ట్లో. అప్పుడు లేక ఇట్ డినోట్స్ ఏ పాస్ట్ ఈవెంట్, ఇట్ డినోట్స్ ఏ పాస్ట్ ఈవెంట్ లేదా యాక్షన్, పాస్ట్ ఈవెంట్ కానీ లేక యాక్షన్ కానీ ఈ సందర్భాలు అన్నమాట. ఎలాగూ పాయింట్ ఆఫ్ టైం ఇన్ ద పాస్ట్ కానీ అవ్వాలి, లేదా పాస్ట్ ఈవెంట్ అని అవ్వాలి, లేదా పాస్ట్ యాక్షన్ అని అవ్వాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది. ఆ సందర్భంలో వెర్బ్ 2 అనేది యూజ్ చేయాలి. కమ్ టు సెకండ్ పాయింట్, పాయింట్ నెంబర్ 2. ఒకటే కాదండి, ఇంకా పాయింట్స్ ఉండే చూడండి. ఇట్ ఈజ్ యూజ్ టు నరేట్ పాస్ట్ ఈవెంట్స్ ఆర్ స్టోరీ, అంటే పాస్ట్ ఈవెంట్స్ చెప్పేప్పుడు గడిచిన సంఘటన చెప్పాలన్నా. నరేట్ అంటే చెప్పడం అన్నమాట, నరేట్ అంటే మనం వివరించి చెప్పటం, స్టోరీ లాగా చెప్పటం, అంటే వివరించి చెప్పటం, అంటే దాన్ని వర్ణించడం. నరేట్ అంటే వర్ణించడం, లేదా కథ, స్టోరీ. ఒక కథ చెప్పినప్పుడు వెర్బ్ 2 అనేది వాడాలి, సెకండ్ వెర్బ్లో చెప్పాలి, అది పాయింట్. థర్డ్ పాయింట్, ఇట్ ఈజ్ ఈజీ టు టాక్ అబౌట్ ద అన్రియల్ పాస్ట్ ఈవెంట్స్, అన్రియల్ వాస్తవం కానివి, అవాస్తవమైనవి. అన్రియల్, అన్రియల్ ఏంటి, పాస్ట్ ఈవెంట్స్ గడిచిన సంఘటనలు, గడిచిన సంఘటనలు అన్రియల్ యాక్షన్స్ అన్నమాట, అన్రియల్ ఈవెంట్స్ అన్నమాట. అదేంటి, దానికి వర్డ్స్ ఎలా ఉంటాయి, దానికి యాజిఫ్ కానీ యాజ్లో కానీ ఉంటుంది, యాజిప్ కానీ యాజ్లో కానీ స్టార్ట్ అవుతాయి అన్నమాట వాక్యంలో ఉన్న వర్డ్స్ ముందు. అలా వచ్చినప్పుడు వెర్బ్ అనేది సెకండ్ ఫామ్లో ఉండాలి. ఈ యొక్క వర్డ్స్ వచ్చినప్పుడు వెర్బ్ అనేది సెకండ్ ఫామ్లో ఉండాలి, వెర్బ్ 2లో ఉండాలి. ఆ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి నేను చెప్పాను మీకు, దానిలో వస్తుంది ఏ విధంగా అనేది చూద్దాం. ఓకేనా, తర్వాత చాలా ఇంపార్టెంట్ మనం, ఇట్ ఈజ్ టైం కానీ ఒక వాక్యం కానీ, వాక్యంలో సెంటెన్స్లో ఇట్ ఈజ్ టైం కానీ హై టైం కానీ అబౌట్ టైం కానీ ఉన్నట్లయితే, అంటే ఇట్స్ టైం కానీ ఇట్ ఈజ్ టైం కానీ హై టైం కానీ అబౌట్ టైం కానీ ఉన్నట్లయితే వెర్బ్ అనేది వాక్యంలో ఏ రకంగా ఉండాలి, వెర్బ్ 2లోనే ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అది, దీని మీదే ఎక్కువగా సెంటెన్స్ రాకుండా జరుగుద్ది. ఇట్ ఈజ్ టైం కానీ హై టైం కానీ అబౌట్ టైం కానీ ఉన్నప్పుడు వెర్బ్ అనేది సెకండ్ ఫామ్లో ఉండాలి, వాక్యంలో వెర్బ్ అనేది 2లో ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎన్ని పాయింట్ చెప్పాను మీకు, ఫస్ట్ చూడండి పాయింట్ నెంబర్ 1 చెప్పాం, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్ పాయింట్స్. ఈ ఫోర్ పాయింట్స్ కూడా పాస్ట్, సింపుల్ పాస్ట్ కానీ పాస్ట్ అందుకు సంబంధించినవి. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నట్టు మీరు ఎగ్జామ్లో ఈ సెంటెన్స్ కరెక్షన్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఈజీగా చేయొచ్చు అనమాట. వెర్బ్ని ఏ రకంగా చేంజ్ చేయాలనేది వస్తే 4 పాయింట్ల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్స్ ఏంటో చూసినట్లయితే, ద ట్రైన్ డాష్ లీవ్ బ్రాకెట్లో లీవ్ అని ఇచ్చాడు వెర్బ్, ద ప్లాట్ఫామ్ యాన్ అవర్ ఇగో. ఇక్కడ టైం ఇచ్చాడు కదా, దిస్ కదా పాస్ట్ టైం.
ఇది ఆయన ఎవరైతే అంటే పాస్ట్ టైం కదా, కనుక ఏ వాళ్ళకి మనం ఎలా మార్చాలి గడపని, లీవ్ అనే గడపని. ఇప్పుడు కూడా అండి వెర్బన్ డే దాని ఫార్మ్స్ వచ్చి ఉండాలి మనకి. అంటే ఇక్కడ ఫార్మ్స్ అంటే గర్భ వన్, గర్భ టూ, గర్భ త్రీ, గర్భ ఇంగ్ ఫార్ము, 2+ గర్భం, ఇవన్నీ కూడా మా వీడియోలో చెప్పాను. ఇంతకుముందు వీడియోలో చూడండి, గర్భ ఫార్మ్స్ అనేది వచ్చింటేనే మనం టెన్సెస్ అనేది వెళ్ళగలం. ఆ గర్భ ఫార్మ్ తెలియనప్పుడు టెన్సెస్ అనేది వెళ్తే మనకు అర్థం కాదు, అసలు ఏ టెన్స్ అర్థం కాదు. టెన్సెస్కి వెళ్ళాలంటే గర్భ ఫార్మ్స్ మనకు వచ్చి ఉండాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి. కనుక మీకు ఇక్కడ పాస్ట్ వర్డ్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? టైం వర్డ్ ఇచ్చాడు ఆయన ఎవరేగో. కాబట్టి పాస్ట్ వర్డ్ ఏంటి? లీవ్ లెఫ్ట్ లెఫ్ట్. లీవ్ ఫార్మ్స్ ఏంటి? లీవ్ లెఫ్ట్ లెఫ్ట్. కనుక ఏంటి సెకండ్ ఫామ్ ఏం తీసుకోండి? అక్కడ లెఫ్ట్ రావాలి. లెఫ్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆ తర్వాత సెకండ్ ఫామ్ షీ డాష్ బ్రాకెట్లో లెర్న్, లెర్న్ అని ఇచ్చాడు. డాన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 10, అట్ ద ఏజ్ ఆఫ్ 10 పదో సంవత్సరం అవి డాన్స్ నేర్చుకుంది. ఫాస్ట్ యాక్షన్ ఏం పడుతుంది ఇక్కడ? లెరన్కి లెరండ్, లెరండ్, షీ లెరండ్ డాన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 అంటే పాస్ట్ వెర్బ్ అనమాట. లెరన్కి పాస్ట్ వెర్బ్ వేయాలి. తర్వాత మై మదర్ డాష్ బ్రాకెట్లో కమ్ టు సీ మీ లాస్ట్ వీక్. ఇక్కడ మీకు టైం మెన్షన్ చేశాను. ఎప్పుడు? పాస్ట్ టైం, లాస్ట్ వీక్, పోయిన వారం అంటే అది పాస్ట్ యాక్షనే కదా. కనుక వెర్బ్ కూడా పాస్ట్లో ఉండాలి కదా. ఏం చేయాలి? కమ్ వెర్బ్ యొక్క ఫార్మ్స్ ఏంటి? కమ్ కేమ్ కనుక ఏం తీసుకోవాలి మన ఇక్కడ? కేమ్ తీసుకోవాలి. మై మదర్ కేమ్. ఓకే, కమ్ టు తీసుకోవాలి. ఫోర్త్ వన్, ఇట్ ఈస్ టైమ్ వీ డాష్. ఇదండి చెప్పాం కదా, ఇట్ ఈజ్ టైమ్ వచ్చినట్టు ఏమిటి? వెర్బ్ అనేది ఎలా ఉండాలి? రెండుగా ఉండాలి. కానీ ఏం చేయాలి? మనం స్టార్ట్కి ఏం చేయాలి? సెకండ్ వర్బ్ ఏంటి? స్టార్టెడ్. అకార్డింగ్ టు దిస్ రూల్, ఈ రూల్ ప్రకారంగా ఇట్స్ టైం అన్నాడు కాబట్టి స్టార్టెడ్. అంటే మనం స్టార్ట్ చేయడం, మనం బయలుదేరడానికి సమయం ఆసన్నమైంది, మనం బయలుదేరాలి. మనం బయలుదేరాలని అర్థం అన్నమాట. ఇది పాస్ట్ దీని మీనింగ్ పాస్ట్ రాదు. ఇట్స్ టైం అన్నప్పుడు వాక్యంగా మీనింగ్ పాస్ట్ మీనింగ్ రాదనమాట. ఇట్ అంటే మనం బయలుదేరడానికి సమయం అయింది, మనం బయలుదేరాలి త్వరగా అని చెప్పి మీనింగ్ అలా వస్తుంది. లాస్ట్ వన్, హీ లుక్స్ యాజ్ ఇఫ్ అని చూడండి. ఇక్కడ ఎక్కడుంది ఇది? ఇక్కడ మీకు ఇచ్చిన దానిలో రూల్లో ఇదిగోండి, యాజ్ ఇఫ్ వచ్చాడు. ఏం చేయాలి? గర్భ టూ అని చెప్పాను కదా. యాజ్ ఇఫ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ బీ ఫామ్ అంటే, ఇక్కడ బి అని ఇచ్చాడు బ్రాకెట్లో. బి అంటే ఏంటంటే బీని మార్చడం కదా అర్థం. బీ ఫామ్స్ ఏంటి? యామ్, ఈజు, ఆర్ అవి ప్రజెంట్ ఫామ్స్, వాజ్, వర్, పాస్ట్ ఫామ్స్ అదనమాట. అంటే ప్యాకెట్లో బి అని పెడితే బీ ఫామ్ ఉంచమని. బి అంటే ఉండుట. ఆ ఉంటేనేవి ప్రజెంట్లో 3 ఫామ్స్గా ఉంటుంది, పాస్ట్లో 2 ఫామ్స్గా ఉంటుంది. యామ్, ఈజు, ఆర్ ఒక గ్రూపు, వజ్, వర్ ఒక గ్రూపు. వజ్, వర్ పాస్ట్ అనమాట. ప్రజెంట్ యామ్, ఈజు, ఆర్. కనుక ఇక్కడ మనం ప్రజెంట్ తీసుకోవాలా, పాస్ట్ తీసుకోవాలా? ఇప్పుడు కూడా ఇఫ్, యాజ్ ఇఫ్ అని వచ్చినప్పుడు మనం ఇక్కడ పాస్ట్ తీసుకోవాలి, ప్రజెంట్ రాదు. పాస్ట్లో వజ్ రాదండి, వర్ వస్తుంది. పాస్ట్లో యాజ్ ఇఫ్ యూ ఓవర్, యాజ్ ఇఫ్ యూ ఓవర్ అంటే వజ్ అనేది తీసుకోం. ఎందుకంటే రూల్ అది అంతే. యాజ్ ఇఫ్ వచ్చినప్పుడు సారీ, హీ కాదు, హీకి పెట్టాను నేను ఇక్కడ, హీ కాదు, యాజ్ ఇఫ్ పెట్టాలి. ఓకే, యాజ్ ఇఫ్ వచ్చినప్పుడు వజ్ అనేది రాదండి, వర్ అనేది వస్తుంది. అది ఈ రకంగా మనం పాస్ట్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ అంటే ఎగ్జాంపుల్ వాక్యాలు చూసాం, ఎగ్జాంపుల్కి ఇచ్చిన సెంటెన్స్ చూసాం. నౌ యూ సీ దట్ వన్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ ఈ వల్ల ఉంది. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉంటాం. ఎప్పుడు జరుగుతూ ఉంటాం? పాస్ట్, ఇప్పుడు కాదు, గడిచిన అంటే గడిచిన కాలంలో జరుగుతూ ఉండేది, గడిచిన కాలంలో జరుగుతూ ఉండేది అని అర్థం అనమాట పాస్ట్ కంటిన్యూస్ అంటే. ఇక్కడ దాని వెర్బ్ ఫామ్ ఎలా ఉంటుంది? వజ్ వరు ప్లస్ వెర్బ్ ఇంగ్ ఫామ్. వజ్ కానీ వర కానీ ఉండి దానికి వెర్బ్ ఇంగ్ ఫామ్ యాడ్ అవుద్ది. ఏ విధంగానో, సపోజ్ వజ్ గోయింగ్, వర్ సీయింగ్, లేకపోతే వజ్ టేకింగ్, వజ్ డ్రింకింగ్, వర్ డ్రింకింగ్, అలాగనమాట. మెయిన్ వెర్బ్కి ఇంగ్ యాడ్ అవుద్ది, దాన్ని వెర్బింగ్ అన్నాం. అంటే వెర్బింగ్ అంటే ఏంటి అర్థం? ఇక్కడ వెర్బ వనకి ఇంగ్ యాడ్ అవుద్ది, వెర్బ వనకి ఇంగ్ యాడ్ అవుద్ది అనమాట. ఇప్పుడు కూడా ఇంగ్ ఫామ్ అనేది వెర్బ వనకే యాడ్ అవుతుంది. వెర్బ టూకి కానీ వెర్బ మూడుకి కానీ రాదు, వెర్బ వనకే యాడ్ అవుద్ది. అది అర్థం. అది ఎప్పుడు ఇది ఏ సందర్భంలో వాడతాం చూడండి. ఇది టు డిస్క్రైబ్, నెంబర్ వన్, టు డిస్క్రైబ్ ఎన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఒకనొక టైంలో జరుగుతూ ఉండేది. టు డిస్క్రైబ్ ఎన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్, ఆ సందర్భంలో వాడతాం.
సెకండ్ వన్ ఇంటర్వ్యూ సంఘాలు వాడతాను. సెకండ్ వన్ టు డిస్క్రైబ్ యాన్ యాక్షన్ విచ్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అంటే కంటిన్యూస్ జరుగుతూ ఉండేది. వెన్ ఎందర్ యాక్షన్ టు ప్లేస్ అంటే రెండో యాక్షన్ జరిగే వరకు ఆ పని జరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెండో యాక్షన్ జరిగే వరకు ఆ పని జరుగుతూ ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ చూడండి, ఒకటేమో వర్జ వర్ ప్లస్ ఇన్ఫార్మ్ లో ఉంటుంది, రెండో వర్బ్ ఏమో టీచర్ చూడండి వర్బ్ టూలో ఉంటుంది. ఎలాగూ వెన్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ రూమ్, చూడండి వెన్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ రూమ్, ఇక్కడ చూడండి ఎంటర్డ్ అనేది వర్బ్ టూ కదా. వెన్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ రూమ్ ద స్టూడెంట్స్ వర్ ఏం చెప్తున్నారు వాళ్ళు, దే వర్ టాకింగ్, వాళ్ళు మాట్లాడుతున్నారు. దే వర్ టాకింగ్ అంటే ద స్టూడెంట్స్ వర్ టాకింగ్. చూడండి ఇక్కడ వెన్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్, టీచర్ ఎంటర్ వరకు స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. దే వర్ టాకింగ్. ఈ సందర్భంలో మనం ఇది మనం చూసుకోవాలన్నమాట. ఏంటిది, టు డిస్క్రైబ్ యాన్ యాక్షన్ విచ్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్, విచ్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్, ఇది దిస్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్. ఎప్పుడు, వెన్ అందర్ యాక్షన్ టు ప్లేస్, రెండో సంఘటన జరిగేప్పటికీ. రెండో సంఘటన ఏది, ఎందర్ యాక్షన్ ఏది, ఎంటర్డ్. వెన్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ రూమ్, ఆల్రెడీ టీచర్ ఎంటర్ప్పటికీ స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు. దే వర్ టాకింగ్, ద స్టూడెంట్స్ వర్ టాకింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇది అనమాట. అలాగూ ఆ తర్వాత థర్డ్ వన్, థర్డ్ రూల్ ఏంటంటే ఇక్కడ ఇట్ ఈజ్ ఆల్సో యూజ్ టు ఎక్స్ప్రెస్ టూ పాస్ట్ సైమిల్టేనియస్ యాక్షన్స్. రెండు కూడా పాస్ట్ సైమిల్టేనియస్ యాక్షన్స్ అనమాట. అంటే సైమిల్టేనియస్ యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి రెండు కూడా. ఏంటి అలా చూడండి, దేవర్ డాన్సింగ్, దేవర్ డాన్సింగ్ ఇది ఒకటి, దేవర్ డాన్సింగ్ అనేది ఒకటి. వైల్ షీ వాజ్ సింగింగ్, సింగింగ్ అనేది ఒకటి. ఇక్కడ వైల్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ దేవర్ డాన్సింగ్ వైల్ షీ వాజ్ సింగింగ్. అలాగే హీ వాజ్ టాకింగ్, చూడండి హీ వాజ్ టాకింగ్ అనేది ఒకటి, వాజ్ టాకింగ్ వైల్ ద టీచర్ వాజ్ టీచింగ్. అంటే ఏంటి ఇక్కడ, టీచర్ టీచింగ్ టీచ్ చేస్తూ ఉన్నప్పుడు టీచర్ టీచ్ చేస్తున్నాడు, అదే టైంలో ఏంటి అక్కడ అతను ఏం చేస్తున్నాడు, టాకింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. సైమిల్టేనియస్ యాక్షన్స్ కదా రెండు కూడా, రెండు కూడా సైమిల్టేనియస్, ఒకదానికొకటి ఇంటర్లీడేటెడ్ సైమిల్టేనియస్ యాక్షన్స్. కనుక అలాంటి సందర్భంలో కూడా ఇవి వాడతారు ఈ రూల్ని. కనుక ఇక్కడ మీకు మూడు అంటే త్రీ టైప్స్ ఆఫ్ రూల్స్ చెప్పాం. దీని కింద ఎప్పుడు ఏ సందర్భంలో ఉపయోగిస్తారు, టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ గోయింగ్ అన్ అట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్, అదొకటి. సెకండ్ వన్ ఏంటి, టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ విచ్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ వెన్ అందర్ యాక్షన్ టు ప్లేస్, సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంటి, ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ టూ పాస్ట్ సైమిల్టేనియస్ యాక్షన్స్ చెప్పి మూడు రూల్స్ ఇందులో జరగడం చెప్పడం అనేది జరిగింది. మూడు సందర్భాల్లో కూడా ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడతారు. ఇది మీకు ఇక్కడ మీకు ఫోర్ రూల్స్ చెప్పాను. ఇందులో నాలుగు సందర్భాల్లో కూడా సింపుల్ పాస్ట్ కానీ లేదనుకుంటే పాస్ట్ టెన్స్ కానీ వాడతాము. ఇక్కడ మూడు సందర్భాల్లో దీన్ని వాడతాము. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే కింద సెంటెన్స్, ద టీచర్ వాజ్ ద టీచింగ్ వెన్ ఐ, ద టీచర్ వాజ్ ద టీచింగ్ చూడండి, ద టీచర్ వాజ్ ద టీచింగ్ వెన్ ఐ ఎంటర్ ద క్లాస్ రూమ్, ఎంటర్డ్ ఎంటర్డ్ అనేది వీ టూ అండి. ద టీచర్ వాజ్ టీచింగ్ సేమే, అది అలాంటిదే. ద టీచర్ వాజ్ టీచింగ్ ఎలాంటిది అంటే ఇక్కడ ఇచ్చాడు కదా ఇదిగోండి, ఇది ద టీచర్ వాజ్ టీచింగ్, అక్కడ టాకింగ్ అన్నాం స్టూడెంట్స్, ఇక్కడ టీచర్ టీచింగ్ అన్నాం. ద టీచర్ వాజ్ టీచింగ్ వెన్ ఐ ఎంటర్ ద క్లాస్ రూమ్. ఇక్కడ సెకండ్ వన్ చూడండి, సునీల్ జంప్డ్ ఆఫ్ ద బస్, సునీల్ జంప్డ్ ఆఫ్ ద బస్ వైల్ ఇట్, చూడండి కదా సునీల్ జంప్డ్ ఆఫ్ ద బస్, ఎప్పుడు జంప్ అయ్యాడు, మూవింగ్ మూవింగ్ మూవింగ్, ఇది కూడా పాస్ట్ కదా, జంప్డ్ కదా, వీ టూ కదా, వీ టూ వెరబ టూ వచ్చినప్పుడు ఏంటి, ఇది కూడా పాస్ట్ కంటిన్యూగా ఉండాలి కదా. వైల్ ఇట్ వాజ్ మూవింగ్, వైల్ ఇట్ వాజ్ మూవింగ్, ఈ విధంగా మనం దీన్ని ఆన్సర్ చేయాలి. వీటితో పాటు ఇవన్నీ కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఎవరైనా ఎగ్జాంపుల్స్ అనమాట. చాలా ఈ ఎగ్జాంపుల్స్ చాలా గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ కానీ రిఫర్ చేసినప్పుడు చెప్పలేం, దాని మీద కంటే టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు వీటి మీద, ఆ సెంటెన్స్ కూడా చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సెంటెన్స్ అది ఇచ్చినవి మనకి ఈ యొక్క పాస్ట్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ కానీ పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నామండి మనం. వీటి సంబంధించి ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వండి సెంటెన్స్లు, ఇవి ఏ విధంగా ఉండేవి సార్ చూడండి. టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినాడు అనమాట ఎగ్జాంపుల్ కింద, అంటే ఎక్సైజ్ కింద, నాట్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ కింద ఇచ్చాడు.
ఇప్పుడు యథావిధంగా ఏ విధంగా ఉన్నాయి మనం వాటిని ఆన్సర్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫిలింగ్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్, ఫిలింగ్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ అని ఇచ్చాడు. నెంబర్ వన్, దే డాష్ విత్ ఈచ్ అదర్ వెన్ ద పోలీస్. ఇక్కడ చూడండి మీ సెంటెన్స్ అయితే మీకు మీకు అంటే ఈజీగా అర్థమైపోద్ది. ఎలాగూ దే డాష్ విత్ ఈచ్ అదర్ వెన్ ద పోలీస్ డాష్ అన్నాడు. బ్రాకెట్లో ఫైట్ అరైవ్ అని ఇచ్చాను. ఫైట్ ఎవరో అరైవ్ ఎవరో ఏంటి అక్కడ జరిగేది సంఘటన ఏంటి అసలు అంటే దే డాష్ విత్ ఈచ్ అదర్ అంటే దే వర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ వెన్ ద పోలీస్. ఇక్కడ వెర్బ్ టూ రావాలి కదా, అరైవ్డ్ వెన్ ద పోలీస్ అరైవ్డ్. ఒకటేమో పాస్ట్ కంటిన్యూస్, రెండోదేమో సింపుల్ పాస్ట్ అనమాట. ఇది వీ టూ అండి, ఇది వీ టూ. ఇది వజ్ వర్ ప్లస్ వెర్బింగ్ ఫామ్ ప్లస్ వీయింగ్ ఫామ్ ఉన్నప్పుడు ఇలా వస్తుంది అనమాట. అంతేకాదు ఇందాక మీరు వెన్ననే బాగా గుర్తుపెట్టినారు కదా, వెన్నని వెన్న ఒకటి వైలేటని ఇచ్చాను కదా వెన్న, ఆ విధంగా గుర్తుపెట్టినా వస్తాయి మీకు ఆన్సర్లో. ఇక్కడ సెకండ్ వన్ వెన్, ఇదిగోండి స్టార్టింగ్ ఇచ్చాడు. వెన్ రాజేష్ డాష్ హీ డాష్ డౌన్ అండ్ డాష్ ఇజ్ లెగ్. చూడండి రన్ అని ఇచ్చాడు, ఫాల్ అని ఇచ్చాడు, ఇంజూర్ అని ఇచ్చాడు. చివరిది ఇంజూర్ అండి, ఇంజూర్. ఏ విధంగా వస్తుంది మనం చూడండి. వెన్ రాజేష్ వెన్ రాజేష్ వాజ్ రన్నింగ్ హీ ఫెల్ డౌన్. ఫాల్ అక్కడ ఉండు కదా, ఫాల్ అని ఇచ్చాడు వెర్బ్ వన్. రెండోది ఏంటి, ఆ తర్వాత ఇంజూర్ అని ఇచ్చాడు కదా, దాని సెకండ్ వన్ ఏంటి, ఇంజూర్డ్ వెర్బ్ టూ అనమాట, ఇంజూర్డ్. ఇది వీ టూ. ఇది వజ్ ప్లస్ వెర్బ్ వన్ ఇన్ఫార్మ్. ఇది ఈ విధంగా చేయాలన్నమాట. అలాగే థర్డ్ వన్ చూడండి, వైల్ వెన్న కానీ వైల్ వైల్ డాష్ ఇట్ డాష్ టు రైన్ ప్లే అండ్ బిగిన్ అని ఇచ్చాడు. అంటే ఇది చూస్తే మనకు అర్థం అవ్వాలి ప్లే ఏంటి బిగిన్ ఏంటి. ఎలాగూ ప్లే అంటే అతడే కదా, రెయిన్ కావదు కదా, ఇది అవ్వదు కదా, ఇట్ అవ్వదు కదా. ప్లే అంటే వైల్ హీ వాజ్ ప్లేయింగ్. రెండోది ఇక్కడ వెర్బ్ టూలో పడేయండి, బిగాన్ ఇట్ బిగాన్ టు రైన్. ఆ తర్వాత చిల్డ్రన్ నాలుగోది, ద చిల్డ్రన్ డాష్ ఏ ఫిలిం వెన్ ద లైట్స్ డాష్ ఆఫ్. ఇక్కడ వాచ్ అని ఇచ్చాడు, గో ఆఫ్ అని ఇచ్చాడు. వాచ్ అండ్ చిల్డ్రన్ చూస్తాం అనమాట. అండ్ ఎలాగూ ద చిల్డ్రన్ వర్ వాచింగ్ వోర్ వాచింగ్ ద చిల్డ్రన్ వర్ వాచింగ్ ఏ ఫిలిం వెన్ ద లైట్స్ గోకి సెకండ్ ఫామ్ అయ్యింది వెంట్ ఆఫ్ అంటే లైట్లు ఆగిపోతాం అనమాట. ఆఫ్ అనేది ఆల్రెడీ ఉంది ఇక్కడ, లేకపోతే ఆఫ్ తీసేయండి, ఆ యొక్క బ్రాకెట్లో ఉంది చూసుకోండి. వెంట్ ఆఫ్ ఈ విధంగా. నౌ కమ్ టు ద ఫిఫ్త్ వన్, మై మదర్ వాజ్ డాష్ వెన్ ద గెస్ట్ డాష్. మై మదర్ వాజ్ ఏం చేస్తుంది ఆవిడ, మై మదర్ వాజ్ స్టిల్ కుకింగ్ వెన్ ద గెస్ట్ అరైవ్ అని ఇచ్చాడు కదా, సెకండ్ ఫామ్ అయ్యండి అరైవ్డ్. వెన్ ద గెస్ట్ అరైవ్డ్, ఓకే ఓవర్. తర్వాత సిక్స్ వన్, ద టీచర్ డాష్ వెన్ ద ప్రిన్సిపాల్ డాష్ ద రూమ్. ఇక్కడ టీచి ఎంటర్ అని ఇచ్చాడు, ఎంటర్ ఎవరు ప్రిన్సిపాలే కదా, టీచింగ్ ఎవరు చేసేది టీచర్ కదా. దీన్ని ఏం చేస్తాం మనం, వెన్ ఉంది కాబట్టి ఒకటి పాస్ట్ కంటిన్యూస్ ఒకటి సింపుల్ పాస్ట్లో వేయాలి. ఎలాగో వెన్ ద టీచర్ వాజ్ టీచింగ్ వెన్ ద ప్రిన్సిపాల్ ఎంటర్డ్ అంటే సెకండ్ ఫామ్ వేయాలి, ఎంటర్డ్ వీ టూ వెర్బ్ టూ, ఓకే ఓవర్. సెవెంత్ వన్ చూడండి, ఫాదర్ వాజ్ డాష్ ద టీవీ వెన్ ద టెలిఫోన్ బెల్ డాష్ రింగ్ అని ఇచ్చాడు. అంటే బెల్లే కదా, అంటే అది టెలిఫోన్ బెల్లకని అర్థం. ఇక్కడ వెళ్ళని ఉంది కాబట్టి ఒకటి పాస్ట్ కంటిన్యూస్ ఒక సింపుల్ పాస్ట్, అలాగే సెంటెన్స్ ఒక మీనింగ్ కూడా చూసుకోండి, బ్రంతగా దాని మీద వెళ్ళకండి, సెంటెన్స్ ఒక అర్థం కూడా చూసుకోండి. ద ఫాదర్ వాజ్ డాష్ ద టీవీ అంటే వాచ్ అని ఇచ్చాడు కదా, ఫాదర్ వాజ్ వాచింగ్ వాజ్ అనేది వాడే ఇచ్చాడు అక్కడ వాచింగ్ ఫాదర్ వాజ్ వాచింగ్ ద టీవీ వాచింగ్ ద టీవీ వెన్ ద టెలిఫోన్ బెల్. మరి సెకండ్ వన్ అయ్యారు కదా, రింగ్ ఉంది అక్కడ వెర్బ్, ఇక్కడ వెర్బ్ రింగ్ ఉంది కదా, రింగ్ సెకండ్ ఫామ్ ఏంటండి, రింగ్ ర్యాంగ్ రంగ్. ఏం వస్తుంది మనకి, ర్యాంగ్ బెల్ ర్యాంగ్ ఆర్ఏఎన్జి ర్యాంగ్, ఓకే కంప్లీట్. వన్ లాస్ట్ వన్ ఎయిత్ వన్,
వీ డాష్ రెడీ ఫర్ అవర్ జర్నీ వెన్ ద పవర్ డాష్ ఆఫ్. ఇక్కడ గెట్ అని ఇచ్చాడు బ్రాకెట్లో, ఈ కంపోజల్ చూడండి, బ్రాకెట్లో గెట్ అండి, రెండోది గో అండి, మొట్టమొదటి గెట్ సెకండ్ వన్ గో అని ఇచ్చాడు. అంటే గెట్టను మార్చాలి, గోను కూడా మార్చాలి, గో జీవో గో. ఏ విధంగా మార్చండి? నో వీ వీ గెట్ అని ఎలా వస్తుంది? వీ వర్ గెటింగ్ రెడీ ఫర్ అవర్ జర్నీ. వీ వర్ గెటింగ్ రెడీ ఫర్ అవర్ జర్నీ వెన్ ద పవర్ ఆఫ్ అని ఇచ్చాడు, గో అని ఇచ్చాడు బ్రాకెట్లో. గోని వెంట చేయండి, వెంట ఆఫ్ గోని సెకండ్ వన్, వెరప్ క్యూ కదా తీసుకోవాలి, సెకండ్ వన్ అన్నమాట వెంట ఆఫ్. ఓకే, ఈ విధంగా ఈ టెక్స్ట్ వన్లో ఇచ్చిన ఎక్సర్సైజ్ అండి అంతా కూడా. అంటే యూనిట్ ఫైవ్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎక్సర్సైజు, కానీ జాగ్రత్తగా మీరు ఒకటి అంతా చూడండి, ఈ మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా ఇక గ్రామర్ పాయింట్ ప్రతిదీ కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. సెవెంత్ క్లాస్లో ఇది ఇంకో యూనిట్ ఉందండి, దాంతో సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకో వీడియో మీకు ప్రజెంట్ చేస్తే ఈ వీడియోనండి, యూనిట్ నెంబర్ ఫైవ్లో ఒక వీడియోనే, తర్వాత యూనిట్ నెంబర్ సిక్స్లో ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో కానీ ప్రజెంట్ చేస్తే మీకు గ్రామర్ పార్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసినట్టు అవుతుంది సెవెంత్ క్లాస్లో. ఆఫ్టర్ దట్ విచ్ ఈస్ ద వొకాబులరీ పార్ట్, మళ్ళీ యూనిట్ వన్ నుంచి సిక్స్ వరకు వొకాబులరీ పార్ట్ చూద్దాం. అదొక మీకు నాలుగు వీడియోలు వస్తాయి, మూడు నాలుగు వీడియోలు వస్తాయి. దాంతో మీరు సెవెంత్ క్లాస్ బుక్ అనేది మ్యాగ్జిమం చూడక్కర్లేదు. వీడియోలు చూసినట్టే సెవెంత్ క్లాస్ బుక్ చూడక్కర్లేదు, మా వీడియోలు చూస్తే సరిపోతుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ వెళ్ళి అది రిఫర్ చేయండి, గ్రామర్ యాక్టివిటీ ఉందా లేదా అనేది. ఓకే, అట్ లాస్ట్ ఐ కంటిన్యూ ఇన్ మై దాన్ని నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ ట్యూబ్. ఓకే, బాయ్.